హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే బ్రో గురించి కొన్ని మాటలైతే చెప్పుకుందాము. నేనైతే మార్నింగ్ సినిమాకి వెళ్ళాను, చూశాను, వచ్చాను. చాలా బాగుంది అనమాట సినిమా. సో దాని గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసిందే తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం చిత్రం తెలుగులో బ్రోగా రీమేక్ చేశారన్న విషయం. సాయి ధరమ్, తేజ్, కేతికి శర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరో ప్రధాన పాత్ర పోషించారు. ఈ పాటలకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు, కానీ టీజర్ ట్రైలర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఎలా ఉండగా, ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలకి షో వేసినట్లు సమాచారం. వారి టాక్ ప్రకారం మార్కండేయ అలియాస్ మార్క్, అదే సాయి ధరమ్ తేజ్, తన తండ్రి అకాల మరణంతో తమ కంపెనీకి సంబంధించిన కీలక బాధ్యతలు చేపడతాడు. అనుక్షణం తన కంపెనీ కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో తన ఫ్యామిలీకి సరిగ్గా టైం కేటాయించడు. ప్రేయస్ తో కూడా మాటల యుద్ధం చోటు చేసుకుంటుంది. బ్రేకప్ చెప్పే వరకు వెళ్తుంది పరిస్థితి. ఇలాంటి టైంలో అతనికి పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో అతను మరణిస్తాడు. అప్పుడు అతనికి కుటుంబ బాధ్యతలు గుర్తొస్తాయి. తన తల్లి, సోదరి, సోదరుడు ఏమైపోతారో అని అప్పుడు అతనికి గుర్తొస్తాయి. దీంతో అతనికి దర్శనమిచ్చిన టైం పవన్ కళ్యాణ్ ను కొంతకాలం గడువు ఇస్తే తన కంపెనీ బాధ్యతలను తన సోదరుడికి అప్పగించి తన సోదరుకి వివాహం చేసి వస్తాను అని చెబుతాడు. అందుకు టైం కూడా ఒప్పుకొని అతనికి మరింత కాలం జీవించే అవకాశం కల్పిస్తాడు. ఇందుకు నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అనే కండిషన్ కూడా పెడతాడు. అయితే తిరిగి మార్క్ బ్రతికి తన ఇంటికి వెళ్తే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. తన సోదరి, సోదరుడు తమ కెరీర్ ను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఫోర్సన్ కొంత బోర్ కొట్టే విధంగా ఉంది అయ్యా. అయితే పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అందరిలో ఉత్సాహం వచ్చింది. సెకండ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది అయ్యా. వివిధ గెటప్లలో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ తన అభిమానులకి నోస్టాలిక్ ఫీల్ ను కలిగిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా కర్మ సిద్ధాంతం అనే మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందించినది. క్లైమాక్స్ ను ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఇక్కడ డిజైన్ చేసినట్లు చెప్పొచ్చు భయ్యా. మొత్తంగా ఈ సినిమా యావరేజ్ టు అబౌ యావరేజ్ అనే విధంగా ఉంది భయ్యా. మరి బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. మరి నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. ఇంకా ఎలా ఉందో నా ఎక్స్ప్లెనేషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. సైనింగ్ ఆఫ్.